పొగ త్రాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్, ఒకే కాలేజ్, ఒకే అనే వర్డ్కే ఓకే చెప్పాము. ఇప్పుడు కూడా బీటెక్ ఒకే కాలేజీలో చేద్దాం రా. ఇట్స్ ఇంపాసిబుల్ రా. పాసిబుల్ రా, ఆ వర్డ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇంపాసిబుల్లోనే ఉంది ఐఎమ్ పాసిబుల్. సెట్లో ఎంసెట్ రాసేవాళ్ళు 2 లక్షలు, ఏదో రాయాలని రాసేవాళ్ళు, ఎంసెట్ అంటే ఆక్రోనిం తెలియని వాళ్ళు 1 లక్ష మంది. 80,000 మంది కొద్దో గొప్ప చదువుతారు, మిగిలిన 20,000 మంది మాత్రమే సీరియస్గా ప్రిపేర్ అవుతారు. ఆ 20,000 మందిలో మనం 4. ఇది చాలదా టాప్ 10 కాలేజీలో సీట్ రావడానికి. మరి ఇంకెలా ప్రిపేర్ అవుదామా? డెస్మిన్ నువ్వు ఫిజిక్స్ చదువు, స్టాన్లీ నువ్వు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయి, దినేష్ నువ్వు కెమిస్ట్రీ చదువు. మరి నువ్వు ఎవర్రా మీరు? గ్రాండ్గా ఎంట్రీ చేయాలన్నా, ఊరేంజ్లో ఎంటర్టైన్మెంట్ చేయాలన్నా మేమేరా? వదిలేయండి రా. హాయ్ రా. హాయ్ మామా. ఏంటి బంక? బంకే మామా. నువ్వు? ఓకే నేను కూడా బంకే. ఏమైందిరా బోర్ కొడుతుంది మామా? చా ఇంత పెద్ద సిటీలో బోరా? పద ఎక్కడికైనా వెళ్దాం. పద. Life అంటే merry go round, let me go round and round. నిన్నటికి నన్ను no rewind, let me enjoy every second. ఎన్నడు వాడని స్విస్ బ్యాంక్ బ్యాలెన్స్ కాకూడదు గా హ్యాపీనెస్. ఆనందంతో ఫిల్ అయిపోని స్పిల్ అయిపోని నామని పర్ష్. నేను ఫెరారీ నాదే రహదారి, ఈ స్పీడోమీటర్ నీడల్తో పని లేదంట. నేను సుడిగాలి మూవింగ్ దీవాలి, నా వాయిస్ కేరి వాల్యూమ్ కంట్రోల్ లేదంట. ఓహో చేసే
footprints outside to the foot. Wow. ఏంట్రా ఈ పేపర్స్ అన్ని? స్టోరీస్ మామా. స్టోరీసా? ఏంటి రైటర్ అయిపోదాం అనుకుంటున్నావా? అవును మామా, రైటర్ అవ్వడం నా గోల్. అవునా? స్టోరీస్ అంటున్నావు, మరి ఇది చూస్తే లవ్ లెటర్ లా ఉంది. అవునరా, నేను ఒక అమ్మాయిని చూశాను, తను అందానికి ఆధార్ కార్డులా ఉంటుంది. అవునా? ఇంతకీ రచయిత మనసులో వచ్చిన ఆ రచయిత్రి ఎవరు ఎలా ఉంటుంది? తను మా క్లాసేరా, తను డ్యాన్స్ గీసిన డాల్లా ఉంటుంది. పర్ఫార్మెన్స్ చేయనమ్మా. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఎలా ఉందన్నా? రేపు ఇట్లే చేసినావు అనుకో, మనం పెవిలియన్కే మనకు పాపులారిటీ రాదు. సో పోయి బాగా ప్రాక్టీస్ చేయి సర్మా. ఓకే అన్నా. కంఫర్ట్ లేదని రవితేజ, పర్ఫార్మెన్స్ సరిగా లేదని నువ్వు చంపేస్తున్నావు కదా వాళ్ళని. రేఖ ఏంటి? మాస్టర్ నీకు ఈ బుక్ ఇవ్వమన్నాడు. ఎందుకు? ఏమో, బాగా చదువుకో, ఒకసారి ఓపెన్ చేస్తే మళ్ళీ క్లోజ్ చేయబోతుగా. రేఖ ఇదిగో ఈ లేఖ, దీన్ని చూసి నువ్వు వెయ్యకు పెద్ద కేక. నా మనసులో ఉన్న ప్రేమతో రాసింది ఈ లేఖ. నువ్వు క్లాసులో నిద్రపోతుంటే నా గుండెల్లో నిద్రపోతున్నట్టున్నది. నువ్వు నీళ్ళల్లో విసిరిన తామరవు, నా కంటికి కనిపించే అప్సరసవు. నువ్వంటే లైక్, కాదంటే నేను చేస్తా స్ట్రైక్. ఈ పేపర్ కాస్ట్ 1 రూపీ, అందులోని ప్రేమ ఇన్ఫినిటీ. 1 రూపీ పేపర్ ఇంటూ ఇన్ఫినిటీ ప్రేమ అయినా, 1 రూపీ పేపర్ ప్లస్ ఇన్ఫినిటీ ప్రేమ అయినా, వచ్చేది ఇన్ఫినిటీ ప్రేమే. పదహారు కృష్ణ, కృష్ణ హాయ్ రా. పర్ఫార్మెన్స్ అద్దరిపోయింది మామా, నెక్స్ట్ ఏంటి? థ్యాంక్స్ రా, డి జూనియర్స్ టైటిల్ కొట్టాలి, అదే నా గోల్. ఆల్ ద బెస్ట్. ఏ రా, అంతే కూడా చూస్తున్నారు, బాహుబలి ట్రైలర్ రిలీజ్ అయిందే. బాహుబలి ఏందిరా అంతకు మించి? అంతకు మించి ఏముంటుంది, స్టాన్లీ గారు తీశాడు రా మొన్న మన కాలేజీలో ఫోటోగ్రాఫ్ కంటెస్ట్ జరిగింది కదా, అందులో మనోడు విన్నర్ అయ్యాడు. ఆ ఫొటోస్ని చూస్తున్నాం. నీలో ఇంత ప్రతిభ ఉందని చెప్పనే లేదే. మన టాలెంట్ గురించి మనం చెప్పుకోకూడదురా, మనం చేసే పనుల్లో తెలుసుకోవాలంతే. హే, ఈ డైలాగ్ ఎక్కడ ఉన్నట్టుంది మామా? హే, కాపీ కొట్టడం నీ అలవాటు రా, కాపీ రైట్స్ తీసుకోవడం నా అలవాటు. ఏ దినేష్, నీ కామన్ సెన్సే లేదురా? నాకు కామన్ సెన్స్ కాదు మామా, కామెడీ సెన్స్ ఉంది. వాపరా బాబు. ఏరా స్టాన్లీ, ఫోటోగ్రాఫర్ అవుతావా? అవును రా, అదే నా గోల్. నువ్వేమైతావురా? నా అలాగే యావరేజ్ చదివి కుళ్ళు జోకులు వేసేవాడికి సాఫ్ట్వేర్ జాబే కరెక్ట్ రా. చదివావా? సినిమాటిక్ గా ఉంది, సినిమాల్లో ట్రై చేయి. నువ్వు ఓకే అంటే నెక్స్ట్ సినీ ఇండస్ట్రీని. ఐ హేట్ యూ. నాకు లవ్ గివ్ అంటే నచ్చావు, నాకు చిరాకు కోపం తెప్పించదు. ఏం బుక్ చదువుతున్నావురా? పిఎస్ బింబ్రారా. ఏది ఈ బుక్? ఏంట్రా మోయడానికి ఇంత భారంగానో, చదవడానికి కష్టంగా ఉంది. అంతేరా అది. ఛా, ఎన్ని కాఫీ డీలు అయినా ఈ ఈక్వేషన్స్ ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. ఇదేమన్నా పులిహోర పలిమాలు తినడానికి? పులిహోర ఎవడైనా ఏమైనా తీసుకొచ్చాడా? నేనే తీసుకొచ్చాను. ఈ బుక్స్ అమ్మాయి లుక్స్ అర్థం చేసుకోవడం చాలా కష్టం రా, మన వల్ల కాదు. ఆయ్ చుట్టు నీ చమేలి చుప్పుకే అకేలి పువ్వు.
స్టాన్లీ లేరా రే స్టాన్లీగా లేరా అంటే పాషు పాషు పరదేశి నేను పర్ నుంచి వచ్చేసాను రాషముండా కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేశాను గున్న మామిడి ఇల్లా గున్న మామిడి తోటకి వీళ్ళ ఐటమ్ సంఖ్య లేకపోతే ఫ్యూచర్ లో లేడం కష్టమేరా ఎగ్జామ్స్ ఎలా రాశారా అంతా అంతే ఇష్టం ఫోర్ లింక్స్ కొట్టడం వరకే మన పని అర్థం కాకుంటే డైలాగ్ రాసిన జేఎంఎస్ అడుగు ఎగ్జామ్ రాసి బుర్ర హీట్ ఎక్కిపోయిందిరా ఏదైనా కూలింగ్ ప్లేస్ పోవాల్సిందే కాశీకి వెళ్దాం మామా కాశీగా కాశీకి వెళ్ళి నువ్వు కవితలు రాసుకో కేరళకి వెళ్దామా ఓకేరా ఓకే మామా ఒక లైఫ్ ఒకటంటే ఒకటే లైఫ్ ఒక లైఫ్ ఒకటంటే ఒకటే లైఫ్ మావేంద్ర ఇంగ్లీష్ రాదనుకున్నావా మావాడు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం రెండు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలే మింగేసినాడు అది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ రా అయినా ఈ చెత్తకేం తెలుస్తుంది నా బ్యాక్గ్రౌండ్ తెలియక మాట్లాడుతున్నావు లేపేస్తా ఇది బ్యాక్గ్రౌండ్ కాదు బ్లాక్ గ్రౌండ్ నువ్వు లేపేదేంట్రా రాకెట్ ని ఇంగ్లో పంపే టైం పట్టదు ఇది పైకి పంపడానికి ఫ్రిడ్జ్ లో చేపెట్టు చల్లగా ఉంటుంది నా బాడీ చాలా వేడిగా ఉంటుంది తట్టుకోలేవు ఎంతసేపైందిరా వచ్చి ఇప్పుడేరా వచ్చింది ఇంటర్వ్యూ ఏమైందిరా చెప్పరా చెప్పరా ఎందుకులేరా మామ దాని గురించి వదిలే నీ గోల్ అన్నావు కదరా దొబ్బిందిరా మామ నీ ఆడిషన్స్ ఏమయ్యారా సెమీఫైనల్ సెమీఫైనల్లో పోయిందిరా అవునా మా ఇద్దరి గురించి పక్కన పెట్టరా నీ ఫోటోగ్రఫీ కంటెస్ట్ ఏమైంది నాది నాదంటేరా నా ఫోటోస్ నా దగ్గర రిజెక్ట్ చేసేసాను అవునా అవును సునీల్ ఎక్కడరా అవును సునీల్ ఎక్కడా నాకు తెలుసు పోదాం పదండ్రా చెప్పరా
ఏంటి? నా మనసు ప్రేమను పుట్టిస్తే, ఆ ప్రేమను ప్రేమిస్తే నిన్నే నా శ్వాసగా చిరకాలం ప్రేమిస్తే. రే, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? కాదు, ఎందుకంటే నువ్వే నా ప్రాణం. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇండియాలో చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు డాలర్ వల్ల తగ్గిపోదాను. నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను నాపై ప్రేమ పుట్టకపోదాను. నువ్వు ఇష్టపడేవాడు. సారీ బాస్, నేను ఇదిక్సిన అవసరం లేదు. తను నాలవ నువ్వు పార్ట్ ఆఫ్ ద లైఫ్ కాదు, హార్ట్ ఆఫ్ ద లైఫ్ అనుకున్నా. హార్ట్ అటాక్ తెప్పించే విషయం చెప్పావు కదా, నువ్వు ఎన్నో స్టోరీస్ విన్నాను చూసాను, కానీ నాకు నచ్చిన లవ్ ఫీల్ అలాంటిది నిన్నే లవ్ ఫీల్ని కానీ చేసుకోదే. ఇష్టం లేనిదే కాఫీ కూడా తాగదు. అలాంటిది వీటితో కలిసి సింగిల్ పెప్సీ తాగాలనుకుంటున్నావు, పోవే. సారీ బాస్, సునీల్ ఏడ్చొద్దరా, ముందే చెప్పినా కదరా వన్ సైడ్ లవ్ వన్ వే రోడ్ రెండు ప్రమాదకరమేరా. ఏంట్రా ఇది, వీడేమో డాన్స్ కాంపిటీషన్ అన్నాడు ఫెయిల్ అయ్యాడు, వీడేమో సాఫ్ట్వేర్ జాబ్ అన్నాడు అది కాస్త పోయింది, ఇంకా నా సంగతికి వస్తే ఫోటోగ్రఫీ అని ఏదేదో కలగన్నాను అది కూడా పోయింది. ఇంకా వీడంటావా, వీడు లవ్ అని చెప్పి ఉన్న రైడింగ్ స్కిల్ కాస్త పోగొట్టుకున్నాడు. ఛా, ఏంట్రా ఇది, ఈ లైఫ్ ఏంట్రా? రే, మనిషిలా పుట్టడం మన అదృష్టం, కానీ మనిషిలా జీవించడం చాలా కష్టం రా. మనం ఈరోజు ఓడిపోవచ్చు రా, కానీ మనకంటూ ఓ రోజు ఉంటుంది, ఖచ్చితంగా మనం మన గోల్స్ రీచ్ అవుతాం. అయినా కష్టం లేకుండా కన్నీరు రాకుండా జీవించే జీవితం వ్యర్థం రా. జీవితంలో గెలవడానికి ముందుకు పోవాలా, ఓడిపోవడానికి కాదు. కదండి పోదాం.